हाई फ्रेंड्स वेलकम टू मई चैनल गायत्री क्रिएशंस नैन फिश हैंड्स कट चेयड़ा अभी चूपा फिश हैंड्स कटिंग कोसम फस्ट मन ब्लौज नैन ब्लौज तो कटिंग चुप्तना ब्लौज हैंड बैक साइड ब्लौज हैंड पेड़ बैक साइड ब्लौज बैक साइड हैंड तो मन ब्लौज हैंड तो नैन कटिंग चुप्तान फस्ट ऐज मन हैंड एलाो अलाद किंद के हाफ इंच कुट की पैन के हाफ इंच कुट की वद इकडे मन चंक मेजरमेंट तरह मन ब्लौज हैंड इला वे कदा दी मन ब्लौज काफ इंच एक्सट्रा मारजिन ना कुट कोसमन इधी मन हैंड मेजरमेंट मन हैंड मेजरमेंट तो फिश हैंड कटे इप्पुडु मन नेनु मिडिल मार्क मिडिल मार्किंग चेस्तुन्नानु मनकिदि मिडिल अनि अर्थं कावडानिकि ई कॉर्नर लो नेनु मार्किंग चेसानु दींतो मन फिश हैंड कट चेयडं एला अन्नदि चूपिस्तानु नेनु मनकि इप्पुडु दीन्नि कोंचेम मुंदुकु जरिपेद्दां इदि मन हैंड मेजरमेंट ई लैन इदि मन हैंड मेजरमेंट दीनिकन्ना पैन 2 इंचेस एक्स्ट्रा तीसुकुंदां పైన 2 ఇంచెస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ స్ట్రెయిట్ గా లైన్ గీసేద్దాం ఇప్పుడు మన మిడిల్ మార్కింగ్ ఉంది కదా లోపల 2 ఇంచెస్ లోపలికి జరుపుదాం దీన్ని మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు షేప్ తీసేద్దాం సరిపోతుంది మనకి ఇది ఇప్పుడు మనం ఈ 2 లేయర్స్ ని కట్ చేసేద్దాం ఇప్పుడు మనకి ఇది 2 లేయర్స్ ఉంది 2 లేయర్స్ కట్ చేసేద్దాం వితిన్ 2 మినిట్స్ అయిపోతుందండి మనకు మామూలు బ్లౌజ్ హ్యాండ్ కట్ చేయడం వస్తే సరిపోతుంది అంతే ఫిష్ హ్యాండ్ కట్ చేయడం చాలా ఈజీ అందుకోసం అని చెప్పేసి నేను మీకు బ్లౌజ్ మెజర్మెంట్ తోటే చూపిస్తున్నాను మనకి ఇంట్లో కుట్టే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది మన బ్లౌజ్ హ్యాండ్ మెజర్మెంట్ తోటే నేను మళ్ళీ మీకు ఫిష్ హ్యాండ్ కట్ చేయడము చూపించాను ఇక్కడ మనకి ఇలా వస్తుంది ఫిష్ హ్యాండ్ కటింగ్ మన ఫస్ట్ ఈ గీసుకున్న మిడిల్ లైన్ ఉంది కదా ఈ మిడిల్ లైన్ దగ్గర చిన్నగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ది మిడిల్ మార్క్ దీని మిడిల్ మార్కింగ్ రెండు కలిపితే మనకు మిడిల్ మెజర్మెంట్ వస్తుంది ఇలా ఉంటుంది మన ఫిష్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత